సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న చికిత్స వేడి మొదలైంది మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పొత్తులు ఎత్తులు వీటిపై సుదీర్ఘమైన డిస్కషన్ జరుగుతున్న పరిస్థితి ఈ మేరకు పార్టీలు కూడా సంసిద్ధం కూడా అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాము రకరకాల ప్రకటనలు రకరకాల ఊహాగానాలు విశ్లేషకులు వాటికి సంబంధించిన విశ్లేషణలు కూడా ఇస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనతో పాటు జనసేన ప్రసార కార్యదర్శి రేగి లక్ష్మణరావు రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అసలు ఆ పార్టీకి సంబంధించిన విషయాలు ఏంటి పొత్తులకు సంబంధించి అంతర్గతంగా జరుగుతున్న డిస్కషన్ ఏంటి దీనిపై పూర్తిగా మాట్లాడదాం లక్ష్మణరావు గారు నమస్తే అండి రైట్ ఏమండి కొన్ని నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈసారి విమర్శల దాడి అధికార వైఎస్ఆర్సీపీపై భారీ ఎత్తున వినిపిస్తున్నారు గతంలో బంపర్ మెజారిటీ సాధించిన వైఎస్ఆర్సీపీని ఎదుర్కోబోతున్నారు అయితే సింగిల్గా వెళ్ళేదారిన తర్వాత మాట్లాడదాం ఈ నేపథ్యంలో ఒక కూటమిగా ఒక జట్టుగా వైఎస్ఆర్ సిపిని ఎదుర్కోవాల్సిందేనా వైఎస్ఆర్ పార్టీ నూట యాభై ఒకటి సీట్లలో గెలిచి చాలా బలంగా ఉన్నాం మేము అని చెప్పి ఈ రోజున ఇంటింటికి కూడా స్టిక్కర్లు అంటించి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక పిలుపునిచ్చి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి సిద్ధం అవుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ కిందటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అనేది ఏర్పడింది ఎస్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకే విషయం పిలుపునిచ్చారు వైఎస్ఆర్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని ఒక ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ పార్టీని మనం ఇంటికి సాగనంపాలి ఎందుకంటే ఈ రాష్ట్రం ఇప్పటికే పాతిక సంవత్సరాలు వెనక్కి పార్టీతనానికి వెళ్ళింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి శూన్యం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ప్రతిరోజు కూడా రెండు కోట్ల రూపాయలు వడ్డీ కడుతూ ఉన్నారు అప్పులకి అంటే అభివృద్ధి శూన్యం గొప్పలు ఎక్కువ మరి ఇదే నవరత్నాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అవి నవరత్నాలు కాదండి డూప్లికేట్ రత్నాలు అన్నీ పుచ్చిపోయినాయి ఈ సంక్షేమ పథకం పేర్లు చెప్పుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఈ కార్పొరేషన్ నిధులను కూడా డైవర్ట్ చేసి ఈ యొక్క పథకాలకి కన్వర్ట్ చేయడం జరిగింది మరి అదే కిందట ప్రభుత్వాల్లో ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందవలసినటువంటి రాజ్యాంగపరమైన ఈ ఫలాలు ఈ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కానీ ఇవన్నీ కార్పొరేషన్ నిధులు కానీ ఈ రోజున లేవు కదండి ఒక దళిత యువకుడు ఒక పది లక్షలు పెట్టి ఒక పరిశ్రమ పెట్టి ఒక ఇరవై మందికి ముప్పై మందికి ఉద్యోగం వచ్చే పరిస్థితి ఈ రోజులో ఉందా ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఇవన్నీ జనాల్లోకి తీసుకెళ్తున్నారా ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రతిరోజు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఒక్కొక్క కాన్స్టిట్యువెన్స్కి ఇద్దరి నుంచి ముగ్గురు ఎమ్మెల్యే క్యాండిడేట్గా జనసేన పార్టీకి ఉన్నారు వన్ సెవెంటీ ఫైవ్ సీట్లో కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ పార్టీ పట్టడం గల కారణాలు ఏంటి అలాగే వైఎస్ఆర్ పార్టీ చేసిన అక్రమాలను కూడా ఏ విధంగా మన రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు దాచుకుంటున్నారు తింటున్నారు అనే విషయాలు కూడా ప్రజల్లోకి నిత్యం తీసుకెళ్ళి జనసేన వైపు ప్రజల మలిసి ఈసారి ఖచ్చితంగా ఓటు ఒక మార్పు రావాలి అనే ఉద్దేశం ఏదైతే మరి పదహారు సంవత్సరాల నుంచి అలాగే అరవై డెబ్బై సంవత్సరాల ముస్లింలకు కూడా మార్పు కావాలి మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే వాళ్ళ కంటికి కనబడుతున్నారు ఎందుకంటే ఒక్క శాన్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఒక్క శాన్స్ ఇచ్చారు వాళ్ళని అడ్డి మీద తన్నాడు మరి ముప్పై నలభై సంవత్సరాలు పరిపాలించిన మరి టీడీపీని కూడా వాళ్ళు చూశారు మరి ఇంకా నిజంగానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి దారిలోకి వెళ్ళాలి దళిత మహిళలపైన అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే ఆడపిల్లలకి రక్షణ కలగాలంటే రైతులకి మంచి జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు వల్లే సాధ్యమని ఈ రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వైపు ఏదైతే మరి కిందట ఎలక్షన్లో మాకు టూ థౌజండ్ నైన్టీన్లో ఆరు శాతం వచ్చినట్టు ఓటు శాతంకి ఈరోజు ముప్పై శాతంకి పెరిగింది రేపొద్దున అదే ఓటు శాతం అనేది మరి వారాహి రథంతో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగితే ఖచ్చితంగా అది యాభై శాతం ఆ వారాహి యాత్ర గురించి మాట్లాడదాం అది మాట్లాడబోయే ముందు మొన్న పవన్ ఢిల్లీ పర్యటన చేశారు ఢిల్లీ పర్యటనలో పవన్ అడుగుతున్న రోడ్ మ్యాప్ లభించిందా లేకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానికైనా రోడ్ మ్యాప్ ఇచ్చారా పవన్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని రోడ్ మ్యాప్ అడగడం జరిగింది అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధినాయకులు పెద్దలందరూ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి జే జేపీ నడ్డా గారు కానీ వీళ్ళందరితో కూడా మంచి సంబంధాలు మాకు అధినాయకుడితో అయితే ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏదైతే ఉందో మాకు సహకరించే దిశగా అయితే కొన్ని చోట్ల మరి వాళ్ళు రాల మీ ఏ ఉద్యోగం చేసినా ఏ కార్యక్రమం చేసినా మాకైతే తోడ్పాటుగా రాలేదు కాబట్టి ఎస్ ఇవి ఇది అలా ఉండకూడదు ఖచ్చితంగా బీజేపీతో మేము ఫస్ట్ నుంచి కూడా అలయన్స్లో ఉన్నాం కాబట్టి ఆ పొరపత్యాలు రెండు ఇద్దరు మధ్య ఉండకూడదని మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న అక్కడ ఉన్నటువంటి పెద్దలు కలిసి ఒక రూట్ మ్యాప్ అనేది అడగడం జరిగింది ఖచ్చితంగా అదే సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానిపై స్పందించారు బయటకు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది రాష్ట్రంలో బీజేపీతో పొత్తు కనిపిస్తోంది రేపు టీడీపీతో పొత్తు కోరుకుంటున్న వార్తలు కూడా చూస్తూ ఉన్నాం దీనిపై ఏం సమాధానం చెప్తారు జనసేన పార్టీ జనసేన పార్టీ జనసేన టీడీపీతో టీడీపీ మేమైతే ఎవరితో కూడా పొత్తుతో ఉండాలని అయితే మాకైతే లేదండి ఖచ్చితంగా నిజంగానే ఎందుకంటే నూట డెబ్బై ఐదు సీట్లలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది ఇన్ కేస్ మీరు అన్నట్టుగా ఏమైనా పొత్తుల వైపుగానే వెళ్తే పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి అధికారం వచ్చిన తర్వాత పవర్ షేరింగ్ టూ త్రీ అంటే రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి మూడు సంవత్సరాలు టీడీపీకి అలాగే ఇస్తే కంపల్సరీ ఎవరైతే మరి ఈ రోజున మార్పు కోరుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాపు సామాజిక వర్గం నుంచి ఈసారి చాలా గట్టిగా బలంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి అయితేనే మాత్రమే మేము ఓటు వేస్తాం తప్ప టీడీపీకి మద్దతు ఇచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకొని ఇరవై ముప్పై నాతో ఒక యాభై సీట్లు తీసుకొని పోటీ చేస్తాం అంటే ఖచ్చితంగా ఓట్లు ఏమైనా చాలా బహిరంగంగా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇది కూడా పార్టీ అధినాయకుడు అలాగే మా మనోహర్ గారు పిఎస్ఎస్ చైర్మన్ ఆయన కూడా వీళ్ళందరూ కూడా దీనిపై ఒక ఒక నిర్ణయం తీసుకున్న త్వరలో ఇవన్నీ కూడా ఒక కొలుకు వస్తాయి అయితే పొత్తు ఉంటుందా లేదా అనేది ఇప్పుడైతే ఎలక్షన్ దగ్గరలో లేదు కాబట్టి చాలా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కూడా ఇవంతా జనసేన పార్టీ యొక్క వ్యూహంలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రకటన అనేది హోప్ చేయొచ్చు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రైట్ పొత్తు ఎవరితోనే ఉండనండి ఒకవేళ పొత్తు కొత్త పొత్తు పొడిచినా లేకపోతే ఇప్పుడున్న అలైన్మెంటే కనిపిస్తున్నా కూడా సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఎస్ దీనిపై మీరు ఏం మాట్లాడతారు సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే మరి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారో వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు ఎస్ ఏంటి అంత 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 స్పష్టంగా అంత నొక్కి ఒక్కనిస్తున్నారు ఏంటి ఖచ్చితంగా అండి ఎందుకంటే రోజున కాపు సమాజం వర్గంలో వచ్చినటువంటి మార్పు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో వచ్చినటువంటి మార్పు కానీ ఎందుకంటే ఇప్పుడు కూడా రెండు వర్గాలకే పరిమితమైనటువంటి రాజ్యాధికారం మూడు సామాజిక వర్గానికి రావాలి అది ఖచ్చితంగా అటువంటి సరిస్మున్న నాయకుడు అటువంటి బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారనే మనం చెప్పాలి మరి కాపు సమాజ వర్గంలో ఆయనకు మించిన సరస్సు ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే లేరు మరి ఈ రోజున మరి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధిగ్రహం దగ్గరికి రావాలంటే ముందు వాళ్ళ రెండు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అగ్రవర్ణ కుటుంబాల నుంచి బయటకు వచ్చిన తర్వాతే కదా సో ఎస్ ఈ రకంగానే ఎదురు చూస్తూ ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఎప్పుడైతే కాపు సామాజిక వర్గానికి ఎన్ని ఎంత శాతం ఓట్లు అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో వాళ్ళకి దీటుగా ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్టీ సామాజిక వర్గానికి రెండు కలిపి తొంభై లక్షల ఓట్లు కాపు సామాజిక వర్గానికి కోటి ఓట్లు ఉంటే తొంభై లక్షల ఓట్లు ఈ రెండు సామాజిక వర్గాలకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వైపు కానీ దృష్టి పెట్టి కొత్త అనేది మీరు టీడీపీతోన బీజేపీతోనే అన్నారు టీడీపీ బీజేపీ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళతో పొత్తు పెట్టుకునే ఎలక్షన్లోకి వెళ్తే సూపర్ డిపాజిట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే ఛాన్స్ లేదంటారు అసలు జగన్ గెలిచే పరిస్థితి చూద్దామండి అది కూడా అయితే ఒకటి చెప్పండి ఇప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు నకిలీ రత్నాలు అంటున్నారు రేపు జనసేన మేనిఫెస్టో ఎట్లా ఉండబోతుంది దీన్ని మించి ఉండబోతుందా ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పారండి మీరు ఉచిత పథకాలకి అలవాటు పడ పడ్డారంటే మిమ్మల్ని పరిపాలించిన వాళ్ళు మోసం చేస్తున్నట్టు లెక్క అని ఆలోచించుకొని చెప్పండి సంక్షేమ పథకాలకి ఏపీలో జనాదరణ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది మీరు ఆలోచించుకొని సమాధానం చెప్పండి లేదు లేదంటే అసలు లేదు ఈ రోజు అదే చెప్తానండి అమ్మఒడి అనే పథకానికి పదివేలు వేస్తా ఉన్నాడు మరి అటు చూస్తే నాన్నబుడ్డికి దగ్గరదారి ఇరవై వేలు ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడింది మరి మద్యాన్ని ఎక్కడ అరవై ఐదు డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి సీసాను ఈ రోజున రెండు వందల నూట యాభై రూపాయలు కమ్ముతూ ఉన్నారు మద్యం ఏరళై పారుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మరి మద్యపాన్ని నిషేధం చేసి మరి ఆ రాష్ట్ర మహిళల ఓట్లు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నాలుగు సంవత్సరాలు అయింది దశల వారేగా అన్నారు ఇప్పుడు కొంచెం ఒక దశ వరకు కూడా నియంత్రించే కార్యక్రమం అయితే మరి లేదు రైట్ ఒప్పుకోవాలి లేదు మరి అలాంటి మరి మీరు చెప్తా ఉన్నారు ఏ పథకం ద్వారా అదే దళితులకు ఉపయోగపడే ముప్పై సంక్షేమ పథకాలను తీసివేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితులు కన్యం చేసినట్టు కదా అయ్యారు విదేశ విద్య కూడా ఆయన పేరు పెట్టుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారంటే ఎంత అహంకారం ఇక్కడ కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అహంకారం ఉందన్నది రైట్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం ఏదైనా క్లారిటీ ఉందా మాకు సుమన్ టీవీ ప్రేక్షకులు ఏమైనా రివీల్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా తిరుపతి నుంచి అలాగే ఒక భీవరం ఈ మూడు కాన్స్టిట్యూన్స్లో ఖచ్చితంగా రెండు చోట్ల నుంచి అయితే పోటీ చేస్తారు ఓకే రైట్ ఇంకొక కీలకమైన పాయింట్ మాట్లాడదామండి వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ ఎప్పుడు జనాల్లోకి వెళ్ళబోతున్నారు ఎందుకంటే చాలా పెద్ద చర్చ జరిగింది వారాహి వాహనం అనౌన్స్మెంట్ తర్వాత జనాల్లో దాని గురించి ఎంత లోతైన చర్చ జరిగిందో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఒక వేరే చర్చకు దారితీసిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో వారాహి యాత్ర ఎప్పుడు మొదలు కానుంది వారాహి యాత్ర నాకున్న సంవత్సరం ప్రకారంగా మరి ఏవైతే పవన్ కళ్యాణ్ గారు రెండు పడాల మీద కాలేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారో ఒకవైపు సినిమాలు ఒకవైపు రాజకీయాలు రెండు కూడా తన భుజంపై వేసి ఒక సాహసమే చేస్తూ ఉన్నారు ఆయన చెప్పారు కదా ఎందుకంటే మరి పార్టీ నడిపించాలంటే కమర్షియల్ అంటే డబ్బులు కావాలి కాబట్టి ఆయన సినిమాలు అందుకనే ఈ ఒప్పుకున్నటువంటి ఈ మూడు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత రేపు జులై ఎండింగ్ గానీ ఆగస్టు స్టార్టింగ్ కానీ వారాహి యాత్ర అనేది మొదలవుతుందా దానికి అనుకూలంగానే ఈ మధ్యన వారాహి కమిటీలు అనేది కూడా ప్రతి నియోజకవర్గం మండలానికి సంబంధించిన కమిటీలు కూడా డేటా సహకరించి వారాహి కమిటీలని వేసి మరి రోడ్డు మీదకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారండి అసలు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేద్దామనుకుంటున్నారండి జనసేన అభ్యర్థులు అసలు అభ్యర్థులు ఉన్నారా అన్న ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు మరి నేను చెప్పాను కదా సార్ ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారండి ఎందుకంటే ఖచ్చితంగా మీరు చెప్పగలం బలమైన క్యాండిడేట్లు ఉన్నారు గెలుపు గుర్రాలు ఉన్నారు ఎవరిని తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు ఇరవై ఇరవై నాలుగు గంటలు కూడా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలి ప్రజల వైపు తీసుకెళ్లాలని ప్రజలతో మమేకమై ప్రతి గ్రామం కూడా తిరుగుతూ ఉన్నారు ఈ రోజున ఏ పార్టీకి కూడా అంత బలం లేదంటే అత్యక్తు కాదు మరి ఎవరైతే మరి జనసేన పార్టీకి అభ్యర్థులు లేరు అంటున్నారు కదా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు వంద రెండు వందలు కోట్లు ఖర్చు పెట్టి మేము గెలుస్తాం అని మాట్లాడే పరిస్థితి మరి పవన్ కళ్యాణ్ గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ పెట్టి మరి కిందటిసారి ఎలక్షన్లో నూట నలభై ఐదు సీట్లలో పోటీ చేసి పోటీ చేసిన తర్వాత మరి అలియాన్స్ లో ఉన్నటువంటి మిగతా సీట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది రైట్ మన ముప్పై లక్షల అనేది మేము ఒక్క రూపాయి పిల్ల కూడా పంచకుండా మాకు వచ్చిన ఓట్లే కదా మరి రైట్ ఓకే రైట్ అండి థ్యాంక్ యూ అండి లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొని మా మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఏదైతే రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాలు పథకం కాదు నకిలీ రత్నాలు అంటూ ఉన్నారు జనసేన ప్రసార కార్యదర్శి లక్ష్మణరావు గారు అట్లాగే ఈసారి వచ్చే ఎన్నికల్లో పొత్తు ఏదైనా ఉందంటే పార్టీలతో పార్టీల సంగతి తర్వాత మాకు ఎస్సీ ఎస్టీలు దళితులు నిమ్న వర్గాల వారు అట్లాగే ఎవరైతే అభివృద్ధి పద్ధతిలోకి తీసుకురావాలంటున్నారో వారితో మాత్రమే పోతని జనసేన చాలా క్లియర్గా చెప్తుంది ఇది థ్యాంక్ యూ